దొంగలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 4 గేదెలను స్వాధీనం చేసుకున్నట్లు బిక్కవోలు ఎస్ఐ వాసు తెలిపారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం రంగంపేట మండలం జీ దంతమూరు గ్రామానికి చెందిన సాకా ప్రసాద్ చెడు వ్యసనాలకు బానిసై 7 కాలంగా పాడి గేదెలను దొంగలిస్తూ వాటిని విక్రయించి సొమ్మ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన బలభద్రపురం గ్రామంలో దొంగలించిన పాడిగేదెను ద్రాక్షారామంలోని పశువుల సంతకు తీసుకువెళ్తుండగా బిక్కవోలు దళిత కాలనీ రహదారిలో అతడిని పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. బిక్కవోలుతో పాటు అంగరా అనపర్తి మండపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 గేదెలను దొంగలించడం జరిగిందని, వీటి విలువ సుమారు 400,000 రూపాయలు ఉంటుందని వాసు తెలిపారు. 4 గేదెలను సంబంధిత యజమానులకు అప్పగించామని, ఒక గేదెను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించడంతో దానిని రికవరీ చేయాల్సి ఉందని అన్నారు. ఈ సందర్భంగా గేదెల దొంగను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన పోలీస్ సిబ్బంది రఘు, జయరాం, చిన్నరాజు, శ్రీనులను అభినందించి ఎస్ఐ వాసు వీరికి రివార్డు కోసం ఉన్నత అధికారులకు సిఫారు చేస్తున్నట్లు తెలిపారు. బలభద్రపురం గ్రామంలో ఒక గేదె పోయింది అని రిపోర్ట్ వచ్చింది. దాని మీద మేము కేసు కట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఆ గేదె సంబంధించిన వ్యక్తి ఎవరైతే దొంగించారో ఆ వ్యక్తి మాకు ఈరోజు తెల్లవారుజామున, అంటే తెల్లారితే సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మేము మా సిబ్బంది అక్కాశ్రీ రఘు మరియు సీను మా బీట్ సిబ్బందితో కలిసి ఆ ముద్దాయిని పట్టుకుని, ఆ ముద్దాయి పేరు ఈ అడక, ఆ ముద్దాయి పేరు సాకా ప్రసాద్ సన్నా పట్టరామయ్య, పట్టరామయ్య దొంతమూరు విలేజ్ అని చెప్పాడు. ఇతను కొంతకాలంగా ఈ మందుకి తెలుగు వ్యసనాలకి బానిసైపోయి, కోడి పందాలకి వీటికి బానిసైపోయి దొంగతనాలు వృత్తి చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో గత కొంతకాలంగా 1 సంవత్సరం పైనుండి ఇతను మన అనపర్తి పాలమూరు విలేజ్లో దొంగగేదులు, అలాగే మండపేటలో 7లో ఒకేది, అలాగే మన బలభద్రపురంలో ఒకేది, అలాగే అంగల్ మిర్చిలో ఒకేది, ఇవన్నీ కూడా దొంగిలించి ఈ సంత మన ఏదైతే మన ద్రాక్షరామ సంత ఉందో అక్కడ ఉందో అనే ఉద్దేశంతో ఇవి తీసుకెళ్ళేటైతే 4 గేదెలు మాత్రం రికవరీ చేసి, ఒక్కొక్క గేది సుమారు 1 లక్ష రూపాయల పైన ఉంటుంది గేది, అవి రికవరీ చేసి కన్సల్ట్ ఎవరైతే ఉన్నారో బాధితులు ఆ గేదెలు బాధితులకి కంప్లైంట్లకి మేము ఇవ్వడం జరిగింది. ఒక గేదె అయితే గుర్తెలిని వ్యక్తికి అమ్మేయడం జరిగింది, అది ఒకటెక్కడ రాలేదు. దీని మొత్తం వర్త్ వచ్చేటప్పటికి సుమారు 1 గేది 80,000 నుండి 1 లక్ష రూపాయలు చూసుకున్న టోటల్గా 4 లక్షల అబో ఈ వర్త్ ఉంటుంది. ఈ వ్యక్తిని పట్టుకోవడంలో కష్టపడి పనిచేసిన మన క్రైమ్ పార్టీ రఘు గారు మరియు జయరాం, మా బీ కాన్స్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో చంద్రరాజు, సీను వీళ్ళందరికీ కూడా ఈ కేసులో మన సుబ్రీర్ ఆఫీసర్ చెప్పి రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది.